ఇండియా డివైడెడ్ అని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాసిన బుక్ అది. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే హిస్టరీలో మీ అందరికీ తెలుసు, ఆయన పక్క నేను హిందువుని, నేను గుడికి వెళ్తాను, నేను గుడికి వెళ్తే గుండు కొట్టించుకుంటాను, నేను ప్రెసిడెంట్ అయినా మానను. నెహ్రూ గారు చెప్పారు, ఇదేంటయ్యా నువ్వు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియావి, నువ్వు బట్టలన్నీ ఇప్పేసి గుండు కొట్టించుకుని గుళ్ళోకి వెళ్తుంటే ఏ వెళ్తుంది మెసేజ్ త్రూఅవుట్ ద వరల్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలా ఉన్నాడంటే క్వశ్చన్ లేదు, నేను ఇలాగే ఉంటాను, నేను హిందువు నేను చెప్పినటువంటి వ్యక్తి. ఆయన రాశాడు ఇండియా డివైడెడ్ అని బుక్. ఎప్పుడు రాశాడు? 1942-46 మధ్యలో జైల్లో ఉన్నప్పుడు రాశాడు. అప్పుడు అందరూ బుక్కులు రాసేవారు, ఇప్పుడు బుక్కులు చదవటం కూడా మానేశారనుకోండి, అది వేరే విషయం. ఆయన రాశాడు బుక్. ఆ బుక్లో ఏం రాశాడు? ఈ దేశంలో ఈ ముస్లింలకి హిందువులకి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఎలాంటిదో రాశాడు. బాబర్ నామాని అంటే బాబర్ ఏ బాబర్ మసీద్ అని గొడవ చేసి బాబర్కే ఔలాదని తిడుతూ ఉంటారో ఆ బాబర్ గారు వీలునామాలో రాశాడు, ఈ దేశాన్ని మనం పరిపాలించాలంటే ఎవరైతే మన పరిపాలనను అంగీకరిస్తారో ఆ రాజ్యాల్లో గుళ్ళు జోలికి వెళ్లకు, గుడి జోలికి వెళ్ళి. ఎందుకంటే ఇస్లాం పుట్టిందే విగ్రహాలను భద్రపట్టాలన్నదే మహమ్మద్ ప్రవక్త చెప్పాడు. ఆ వేళ మక్కాలో చేసింది అదే, విగ్రహారాధన అనేది నేరం, పాపం, భద్రపట్టండి అని. అలాంటి మతంలోంచి వచ్చిన బాబర్ అనే మనిషి విగ్రహాలు భద్రపట్టద్దు, ఆలయాలు భద్రపట్టద్దు అని చెప్పాడు. ఆవు జోలికి వెళ్ళకు, ఆవు అనేది తల్లి కింద భావిస్తారు వీళ్ళు. ఆవు మాంసం తినద్దు, తిననివ్వద్దు, చంపద్దు, అప్పుడే మనం ఈ దేశాన్ని పరిపాలించగలం అని కూడా బాబర్ రాశాడు. బాబర్ రాసింది రాజేంద్ర ప్రసాద్ గారి బుక్లో రాశాడు, ఎక్కడి నుంచి తీశాడో కూడా రాశాడు, అలంగీర్ ఫలానా సోన్సో దాంట్లో ఇది రికార్డ్ అయ్యి ఉందని. అలాంటి వాళ్ళందరూ కలిసి ఈ దేశాన్ని, ఇది హిందుస్థాన్ అనే పేరుతో ఉన్న దేశాన్ని, ఇది భారత్, హిందుస్థాన్ కాదు. మనకు వేదాల్లో కానీ ఎక్కడైనా భారత్ అనే మాట ఉంది కానీ హిందూ అనే మాట లేదు. ఈ భారత్లో అందరూ సమానమే, నువ్వు ఏ మతం అన్నా ఏదైనా నువ్వు ఫాలో అవు, కానీ ఈ దేశంలో సమానమే ఉందాం మనం అనేటువంటి ప్రతిపాదన చేసినటువంటి చోట ఈవేళ సిఏఏ అనేటువంటి ఒక భయం క్రియేట్ చేశారు. ఈయన ఈవేళ ముస్లిమ్స్ అన్నాడు, రేపు క్రిస్టియన్స్ అంటాడు, ఎల్లుండి బౌద్ధులు అంటాడు, అవతల ఎల్లుండి జైన్లు అంటాడు. ఎందుకంటే ఆయన హిందూ సామ్రాట్, ఎందుకు పెట్టాడు ఇది అనేటువంటి ఒక భయం స్టార్ట్ అయింది. చాలామందికి ఉన్న అపోహ చెప్తున్నాను నేను, రామోజీరావు గారి కేసు నాకు సంబంధించింది కాదు, నేను కంప్లైంట్ ఇచ్చాను. రోడ్డు మీద ఒక గుర్తు తెలియని లారీ గుద్దేసి ఒక మనిషి పడిపోయి ఉన్నాడు అక్కడ. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పాను నేను, అయ్యా ఏపీఎన్ 4082 నెంబర్ కలిగినటువంటి కారులో వెళుతూ ఎవరన్నా తెలియదు కానీ గుద్దేసి పడిపోయి ఉన్నాడండి ఇక్కడ ఎవరను అని కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు వచ్చారు, ఈ మనిషి బతికాడో చచ్చాడో ఏదో జరిగింది, ఆ కారు నెంబర్ను పట్టుకున్నారు, ఈ కారు రామోజీరావు గారిది అన్నారు, తీసుకెళ్ళి కేసు పెట్టారు. కేసు పెట్టింది అయిపోయింది, అంతవరకే నా బాధ్యత. ఆయన నన్ను తిట్టాడు కాబట్టి ఆ రోజున ఈ కేసు కంప్లైంట్ ఇచ్చిన రోజున ఆయన టీవీ మీదకి వచ్చి ఈ అరుణ్ కుమార్ అనేవాడు అన్న అబద్ధాలు చెప్తున్నాడు, రాజశేఖర రెడ్డి పురమాయించాడు ఇది, మేము ఎవరి డబ్బు తీసుకోలేదు అని ఆయన చెప్పాడు కాబట్టి అది వివాదమైంది. నా పేరెత్తి ఆయన మాట్లాడాడు, అంత పెద్ద 15,000 కోట్ల ఆశయం వచ్చి ఒక అరుణ్ కుమార్ అనే కోన్ కిస్కా గారి గురించి, అది అది కూడా వాళ్ళే అన్నారు ఆఫ్టర్ ఆల్ ఎంపీ గారి గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు అది ఒక ఇష్యూ అయింది. ఈవేళ ఆయన కేసు 31 డిసెంబర్ 2018 అంటే సంవత్సరం క్రితం ఆఖరి వర్కింగ్ డే ఆఫ్ ఉమ్మడి హైకోర్టు కేసు ఆయన కొట్టేశారు. అక్కడి నుంచి ఆంధ్రాకు వచ్చేస్తున్నటువంటి ఒక జడ్జి గారు వెళుతూ వెళుతూ ఆ కేసు కొట్టేసి వెళ్ళిపోయారు. ఆ విషయం నాకు సంవత్సరం తర్వాత తెలిసింది. తెలిసి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్కి, తెలంగాణ చీఫ్ మినిస్టర్కి లెటర్స్ రాశాను, బాబు ఈ కేసు ఇలా మిమ్మల్ని వినకుండా కొట్టేయటం తప్పు, అందులో ఆంధ్రప్రదేశ్కి అసలు నోటీసే లేదు, ఆంధ్రప్రదేశ్ సీఎం కానీ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే కేసు పెట్టారో ఆ కేసు పెట్టినటువంటి ఐజీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ ఎవ్వరూ లేరు, మీరు లేకుండా ఎలా కొట్టేస్తారండి, మీరు వెళ్ళాలని చెప్పి లెటర్ రాశాను. ఆ లెటర్ మీద ఇప్పటివరకు ఏమి స్పందన లేదు, వెళ్తారా వెళ్ళరా వాళ్ళకి వదిలేస్తాం. ఎందుకంటే ఇవన్నీ పెద్దవాళ్ళ రాజకీయాలు, నేను అంత పెద్దవాడిని కాదు. పెద్దవాళ్ళ రాజకీయాల్లో రకరకాలు జరుగుతుంటాయి, అగ్రిమెంట్లు జరుగుతుంటాయి, నేను నిన్ను ఇది వదిలేస్తాను, నువ్వు నన్ను ఏదో వదిలేస్తావు, ఇలా ఏవి జరుగుతాయో నాకు తెలీదు. మనం లెటర్ రాయడం నా బాధ్యత కాబట్టి ఒక లెటర్ రాశాను.
ఆ లెటర్కి ఏ రిప్లై రాకపోతే నేనే పట్టుకెళ్ళి కంప్లైంట్ అంటే ఆ రోజున ఈ యాక్సిడెంట్ జరిగిన టైంకి నేనే చూసి కంప్లైంట్ ఇచ్చానండి. ఇస్తే ఈవేళేమో ఎవరికీ తెలియకుండా వాళ్ళు కేసు కొట్టించేసుకున్నారు, అందుచేత నేను ఫైల్ చేస్తున్నాను అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఇద్దరూ కూడా వచ్చి ఈ కేసులో వాళ్ళు చెప్పవలసింది చెప్పి అప్పుడు ఈ కేసు కొట్టేయాలి తప్ప ఒకవేళ కొట్టేయడానికి మెరిట్స్ ఉంటాయి, లేకుండా కొట్టడానికి లేదు అని ఒక పిటిషన్ వేశాను. ఇది దీంట్లో జరిగింది. ఇందులో క్లియర్గా ఒక గొప్ప తీర్పులు, ఈ తీర్పులో రెండు గొప్ప తీర్పులు ఏమున్నాయంటే రిజర్వ్ బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి యాక్ట్కి విరుద్ధంగా జాయింట్ ఫ్యామిలీ, హిందూ జాయింట్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ డిపాజిట్స్ కలెక్ట్ చేయొచ్చు అని జడ్జిమెంట్ ఇచ్చారంటే మన అందరం కూడా రేపు నుంచి బ్యాంకులు పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే మన అందరం హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీసే. మన అందరం రేపు నుంచి ఒక బ్యాంక్ ఓపెన్ చేయొచ్చు. ఆ బ్యాంక్ మీదకి ఎవ్వడు రిజర్వ్ బ్యాంక్ వాడు రాకపోవడానికి లేదు, వాళ్ళు వచ్చి ఆడిట్లు చేయడం. ఇప్పుడు చిన్న కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటే 10 ఆడిట్లు జరుగుతుంటాయి, ఏ ఆడిట్లు చేయడానికి లేదు, మన అందరం బ్యాంకులు పెట్టేసుకోవచ్చు. రామోజీరావు గారు చాలా గొప్పవాడు కాబట్టి ఆయన వెనక్కి ఇచ్చేశాడు, మనం ఇవ్వక్కర్లేదు, మనం తీసుకుని చీఎఫ్ అని చెప్పి డిపాజిట్లు తీసుకుని ఖర్చు పెట్టేసుకోవచ్చు. ఈ జడ్జిమెంట్ రాంగ్ అని చెప్పాను. అలాగే ఒకసారి చట్టవిరుద్ధంగా తీసుకున్న డిపాజిట్లు కనుక వెనక్కి తిరిగి ఇచ్చేస్తే కాంపౌండ్ చేసేసాం, డబ్బు ఇచ్చేసావు కాబట్టి నీకు చట్టం నుంచి పోయింది, అంటే దొంగతనం చేసిన సొమ్ము వెనక్కి ఇచ్చేస్తే క్రిమినల్ కేసు తీసేస్తారనమాట. ఇది తప్పు అని చెప్పాను. ఈ రెండు తప్పుల వల్ల సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ మీద మళ్ళీ రేపు సోమవారం నాడు ఉంది, వెళ్తాను, నేను చెప్పవలసింది చెప్తాను. కోర్టు వారు ఏం చెప్తే జరుగుతుంది. చేయవలసింది ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేయాలి. తెలంగాణ గవర్నమెంట్ ఆవేళ వాళ్ళ తరఫున ఎవరో అటెండ్ అయ్యాడు కానీ ఆయన చెప్పవలసినటువంటి ఏం మాట్లాడలేదు, మాట్లాడకుండా కూర్చున్నాడు, ఆయన కేసు కొట్టేశారు. ఇవాళ తెలంగాణ గవర్నమెంటు పంపించాలి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వేయాలి, అసలు ఆ వేయమనే కోరాను నేను. వాళ్ళు ఈపోతే నేనేం చేయను? మన జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఈ గొడవ మొత్తం తెలిసి ఉండాలి, ఎందుకంటే రాజశేఖర రెడ్డిదే కదా, రాజశేఖర రెడ్డినే ముద్దాయి చేశాడు ఆయన, చేస్తే కోర్టు వార్నింగ్ కూడా ఇచ్చింది. నో, నువ్వు సీఎం మీద అలా మాట్లాడడానికి వీల్లేదని, సీఎం నా మీద కక్ష కట్టి నేను సీఎం చేస్తున్న అవినీతిని అంతా బయట పెడుతున్నాను అనేటువంటి కక్షతోటి నా మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నాడు కాబట్టి నాకు స్టే ఇప్పించవలను అని చెప్పి పెట్టాడు. పెడితే కోర్టు చెప్పింది తప్ప ఆయన అలా మాట్లాడకూడదు, సీఎం కక్ష ఏంటి, సీఎం తన డ్యూటీ చేస్తున్నాడు, ఆయన చేసే డ్యూటీలో పొరపాటు ఉంటే కోర్టుకు వచ్చావు బాగానే ఉంది, సీఎం రాజశేఖర రెడ్డి అన్న పదాలు విత్డ్రావు అని విత్డ్రా చేయించారు. ఆయన డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి నన్ను టార్గెట్ చేశాడు అనేటువంటి స్థాయిలో కోర్టులో వేశాడు. సరే, ఆయన కోర్టులో స్టే ఎందుకు ఇచ్చారప్పుడు మొత్తం లిస్టు చూపించాడు ఆయన, నాకు ఏదో ఆస్తులు ఉన్నాయి, మార్గదర్శి చిట్ ఫండ్స్ 3,000 కోట్లు, రామోజీ ఫిల్మ్ సిటీ 5,000 కోట్లు, ఉషా కిరణ్ మూవీస్ 2,000 కోట్లు, 1,000 కోట్లు ఉన్నాయి నాకు, నా బాకీ నేను తీర్చేస్తాను అని చేత నాకు స్టే ఇప్పించండి, ఇప్పుడు కానీ నా మీద మీరు తీసుకెళ్ళి ఏ జైల్లోనో పెట్టి గొడవ చేశారంటే మాత్రం ఆ బాకీలు తీర్చలేను అని చెప్తే కోర్టు వారు ఇవన్నీ చూసి ఓకే అని స్టే ఇచ్చారు. ఈ స్టే ఇచ్చిన కొన్నాళ్ళకే నా మీద ఒక దావా చేశారు డ్యామేజెస్కి, ఇప్పటికీ నడుస్తుంది అది. అందులో ఏమన్నారు, వాళ్ళ మార్గదర్శికి రామోజీరావుకి సంబంధం ఏంటయా, మళ్ళీ వాళ్ళే ట్రయల్ కోర్టులో మార్గదర్శికి రామోజీరావు గారికి సంబంధం లేదు, సుప్రీంకోర్టు హైకోర్టులో మాత్రం మార్గదర్శి మాదే 3,000 కోట్లు అని అక్కడేశారు. ఇవన్నీ బయటికి రావాలంటే రామోజీరావు గారు అలా దాన్ని కేసులు స్టే చేసుకుని ఒక పుష్కర కాలం నడపగలిగాడు ఆయన, ఎందుకంటే ఆయనకు ఆ నెట్వర్క్ ఉంది, ఆ డబ్బులు ఉన్నాయి, ఆయన నడిపించగల సమర్థత ఉంది. యువతలేపు స్టేట్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారికి పోయిన తర్వాత రోసయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ సరే చంద్రబాబు నాయుడు గారు అయితే డైరెక్ట్గా కోర్టుల్లో భగవద్గీత తీసేసి ఈనాడు పేపర్ పెట్టామన్నాడు మొన్న. మనం చెప్పాడు కదా, ఈనాడు అంటే భగవద్గీత ఖురాన్ట బైబిల్ట, అంటే రామోజీరావు గారు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఎవడో అనుకోం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారేమో అనుకున్నాం, వారు కూడా చేయకపోతే వారికి కూడా శ్రీకృష్ణ పరమాత్మ వేదవ్యాసుడు అవుతాడు. ఆయన వల్ల నాకు వచ్చిన అభ్యంతరం ఏం లేదు, నాకు పోయిన సొమ్ము ఏం లేదు, నా సొమ్ము నాకు వెనక్కి ఇచ్చాడు ఆయన. ఒక చట్టాన్ని ఇలా తప్పుగా అన్వయించినప్పుడు దాన్ని రైట్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, నువ్వు రైట్ చేయించు, చేయించి డబ్బులు వెనక్కి ఇచ్చేసాడు కాబట్టి యాజ్ ఎ స్పెషల్ కేస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈయన్ని డిశ్చార్జ్ చేస్తున్నామని చేశాయి రామోజీరావు, తప్పులేదు, కానీ ఈయన డిశ్చార్జ్ చేయడం ద్వారా ఇంకొక 10 మంది నేరస్తులు వచ్చేటువంటి పరిస్థితి తీసుకురాకూడదు. ఈయన ఒక్కటిది చేసాం, ఇంక ముందు ఇలాంటివి చేస్తే ఒప్పుకోమని. నాకు ఒక్కటే, సామాజిక వర్గం అని అంటున్నారు, కులం అన్న మాట ఏమన్నా నిషేధించారా? ఏం నిషేధించలేదు కదా, ఇది రామోజీరావు గారు పెట్టారు ఈ సామాజిక వర్గం అని. ఏ కులం అంటే తప్పేంటండి, కులం ఎస్, ఇది మన ట్రెడిషన్లో భాగం. మనది కాంశీరామ్ చెప్పినట్టు ఇక్కడ మతానికి ఏం లేదు, కులమే, మన దేశంలో మన కులమే,
కులం అంటే ఏంటి? ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. పూర్వం బయట కులంలో వివాహాలు చేసుకునేవారు కాదు. న్యాచురల్గా మీ తమ్ముడి మీద నీకు ఎలా అభిమానం వస్తుందో అలాగే నీ కులం అంటే మీ అందరూ ఒక సమూహం, అందులోనే పెళ్లిళ్ళు చేసుకునేవారు, వాళ్లే ఉండేవారు. కాబట్టి ఆ కులం అలా డెవలప్ అయింది. కులంలో కులాభిమానం ఉండడం కూడా తప్పు కాదు. కులాభిమానం అన్ని కులాల్లోనూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బంధువులు కాబట్టి, వాళ్ళ రక్త సంబంధికుల నుంచి అలా 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 డైల్యూట్ అవుతూ వచ్చారు కాబట్టి. ఇప్పుడు నేను 94 ఎలక్షన్లో నేను అసెంబ్లీకి పోటీ చేశాను. నేను ఎవడో కూడా ఎవడికి తెలియదు. వీడు ఎవడికో టికెట్ ఇచ్చారని, వీడికి డిపాజిట్ రాదు ఏమి రాదు, ఎందుకు ఇచ్చేశారో తెలియదు, టికెట్ ఇచ్చేశారని పెద్ద గొడవ జరిగింది. బ్రాహ్మణులు రాజమండ్రిలో బ్రాహ్మలే కాదు, స్టేట్ మొత్తంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరెవరు ఉన్నారో నాకు పరిచయం కూడా లేని వాళ్ళు వచ్చి నాకు పనిచేశారు. ఇక్కడ నా దగ్గర రూపాయి ఆశించలేదు. తర్వాత మళ్ళీ వాళ్ళు నన్ను కలవలేదు కూడా. 2004 నేను పార్లమెంట్ నిలబడితే వచ్చారు, 9 వచ్చారు. ఏంటి తప్పేంటి? దీన్ని ఏదో సామాజిక వర్గం అనే దాన్ని ఇంకోటి ఇంకోటి పలకకుండా డోర్ తెరకుండా ఇదంతా ఎందుకు? కులం, ఎస్ కులం అనేది ఉంది. డబ్బు ఉన్న వాళ్ళలో కులం ఫీలింగ్ వస్తే డబ్బు లేని వాళ్ళకి ప్రమాదం. మిగతా కులాల్లో ఫీలింగ్ వస్తే ఏ ప్రమాదం లేదు. డబ్బు సంపాదించుకున్నటువంటి కులంలో కనుక మన కులమే బాగుపడాలరా అనేటువంటి ఆలోచన అన్ని కులాల్లో ఏదైతే ఉందో ఆ ఆలోచన ఆ కులంలో రావటం వల్ల మిగతా కులాల్లో ఏమీ డెవలప్మెంట్ ఉండదు. అది బాధ. ఈవేళ వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఏదో ఎన్టీ రామారావు గారు వచ్చాక కమ్మ ఫీలింగ్ వచ్చేసింది, అంతకుముందేం లేదండి. పొరపాటు అది. ఈ దేశం, ఈ మన రాష్ట్రాన్ని, మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నది ఇప్పుడు కాదు, 52 మొట్టమొదటి ఎలక్షన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కమ్మ రెడ్డి. రెడ్డి సీఎం ఉండొచ్చు కానీ కమ్మ అసెంబ్లీ మెంబర్లు ఎప్పుడు తగ్గల. ఏదో ఒక పార్టీ నుంచి వాళ్ళు వచ్చారు. ఇదిగో ఇప్పటి వరకు ఈ ఇన్ని ఎలక్షన్లో 52 నుంచి మొన్న 19 వరకు జరిగిన ఎలక్షన్స్లో 2270 మంది ఎమ్మెల్యేలు నెగ్గారు. ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ తీసాను, ఆంధ్ర ప్రాంతంలో 2270 మంది. ఇది కూడా నేను చేసిన పరిశోధన కాదు, మీ వాడే కొమ్మినేని శ్రీనివాసరావు గారు బుక్ వేశాడు. ఆ బుక్లో చాలా పరిశోధన చేశాడు. ఎమ్మెల్యేల పేర్లు, వాళ్ళ కులాలు, ఎక్కడెక్కడ ఎవరెవరు నెగ్గారు, ఏ ఎలక్షన్లో ఎవరు నెగ్గారు తయారు చేశాడు. దాని ముందు మాట నా చేత రాయించడం వల్ల ఆ బుక్ మొత్తం ఆయన రాసింది ముందు నాకు పంపించాడు ఆయన. అది మీరు అందరూ రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవాలి, చాలా ఇంట్రెస్టింగ్గా రాశాడు ఆయన. ఆయన లెక్క ప్రకారం 2270 మంది ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా నెగ్గిన వాళ్ళు, మొన్న ఎలక్షన్తో సహా నెగ్గిన వాళ్ళు ఉంటే అందులో 1144 మంది, అంటే 50.39% షెడ్యూల్ క్యాస్ట్ తీసేస్తే, షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వ్డ్ కాబట్టి అక్కడ పోటీ చేయడానికి కుదరదు, షెడ్యూల్ క్యాస్ట్ తీసేసి లెక్క పెడితే 50.39% వీళ్ళు ఈ రెండు కులాల నుంచి ఉన్నారు. 27% రెడ్లు అయితే 22% కమ్మ ఉన్నారు. ఎప్పుడు ఇదిగో మొట్టమొదటి నుంచి క్లియర్గా ఫస్ట్ ఎలక్షన్లో 30 రెడ్లు 30 కమ్మ, తర్వాత 44 రెడ్లు 30 కమ్మ. జనాభా శాతం అంటున్నా ఎక్కువ ఉన్నటువంటి కులాలు ఇవి. ఎందుకంటే బీసీలు ఒక కులం కాదు. బీసీ అనేటువంటి ఒక మూమెంట్ తీసుకురావడానికి, ఉత్తరప్రదేశ్ బీహార్ లాగా బీసీ మూమెంట్ తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో బీసీ అనేది ఒక కులం కాదు. ఎవడైనా ఒక సాక్రిఫైస్ చేయగలిగినటువంటి లీడర్ వచ్చి బీసీలని కలపగలిగితే ముందు ముందు ఏమైనా జరుగుతుందేమో. కానీ నేను అనుకోవడం, నేను బతికుండగా రెడ్డో కమ్మ తప్ప మూడో వాడు వచ్చే అవకాశం లేదు. ఆ అవకాశానికి కల్పించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి లీడర్లు కూడా లేరు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. వేరే క్యాస్ట్ అని, బీసీ కాకపోయినా వేరే క్యాస్ట్ నుంచి రావడానికి ట్రై చేశారు. కమ్మ రెడ్డి కలిపి ఎంతమంది ఉంటారో కాపులు కూడా అంతమంది ఉంటారు, ఒక్క క్యాస్టే. అంటే కాపు, బలిజ, తూర్పు కాపు, బున్నూరు కాపు, ఇలా రకరకాల పేర్లతో ఉన్నటువంటి, అసలు ఈ కాపుల్లోంచే కమ్మవారు, రెడ్లు, వెలమలు అందరూ వచ్చింది కాపుల్లోంచే. ఇది చరిత్ర. కాపు అనేది ఒక కులం కాదు. కాపు అంటే ప్రొటెక్టర్, ఎవరైతే ఈ సమాజాన్ని కాపాడగలడో అతను కాపు అని. దీని మీద నేను చెప్పాను కదా మొన్ననే ఈ లెక్కలన్నీ ఎంఎస్కో విజయ్ కుమార్ గారితో మాట్లాడితే ఏదో ఫంక్షన్లో కలిసినప్పుడు ఆయన మీరు బుక్ రాయొచ్చు కదండి అని ఆయన కొన్ని బుక్కులు సజెస్ట్ చేశాడు వీటి మీద. ఎమాడా కీకో, ఎమాడా కీకో అని ఇబార్కీ యూనివర్సిటీ జపాన్, అతను మన ఆంధ్రప్రదేశ్లో కులాల మీద ఒక పెద్ద రీసెర్చ్ చేసి థీసిస్ సబ్మిట్ చేశాడు. ఎమాడా కీకో. ఇంకొక ఆవిడ, ఒక పిల్ల దలేర్ బెంబువాలి,
అని ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందినటువంటి ఒక అమ్మాయి వచ్చి ఈ మధ్యనే 2000 తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన్ని కూడా ఇంటర్వ్యూ చేసి కమ్మ అనే కులం ఎందుకు ఇంత బాగుపడింది మిగతా కులాల కన్నా, ఇంత సక్సెస్ కారణం ఏంటి అని ఆవిడ తీసి సబ్మిట్ చేసింది. ఇవి కాకుండా 1960లోనే ద మోస్ట్ డేంజరస్ డికేడ్స్ ఇండియా అని సెలిక్ హారిసన్ అనే ఒక బుక్ రాశాడు, ఆక్స్ఫర్డ్ ప్రింట్ చేశారు. ఆ బుక్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కులాలు ఎలా వచ్చాయి ఏంటి గొడవ మొత్తం అంతా కూడా రీసెర్చ్ చేసి రాశాడు. వీటన్నింటినీ పెట్టుకుని మీరు ఇప్పుడు ఇది టైం ఇది ఒక బుక్ రాయండి, ఈ స్టేట్లో కులాలు ఎలా వచ్చాయి, ఎప్పటి నుంచి వచ్చాయి, కమ్మారెడ్డి గొడవ ఏంటి అని చెప్పి విజయ్ కుమార్ గారు, ఎంఎస్కో విజయ్ కుమార్ అడిగాడు ఆయన. మేము పబ్లిష్ చేస్తాం ఇవ్వండి అని దాని మీద మొదలైంది. ఈ గొడవ లేకపోతే ఈ పాటికి వచ్చేసాను. సరిగ్గా అదే టైంకి ఈ గొడవ గట్టిగా స్టార్ట్ అయింది. ఇది డైరెక్ట్గా కమ్మారెడ్డి గొడవ కింద కనబడుతుంది కాబట్టి కొంచెం ఆగి ఈ గొడవ సెటిల్ అయిపోయిన తర్వాత బుక్ రిలీజ్ చేస్తాం.